ఈవినింగ్ అక్బర్ అలీ ఖాన్ ఇలియాస్ హైదర్ అనే దుబాయ్లో పనిచేసే వ్యక్తి కింగ్కోటిలో తన పేరెంట్స్ దగ్గర ఉన్న భార్య జెబా నాజిన్ 30 ఇయర్స్ని ఆవిడ మీద అనవసరమైన అనుమానాలతో ఆవిడ యొక్క క్యారెక్టర్ మీద అనుమానంతో అన్నెసరిగా గొడవ పెట్టుకుని కావాలని ప్లాన్ ప్రకారం రంజాన్లో షాపింగ్ చేస్తానని వచ్చి అత్యంత క్రూరంగా సుత్తితో తల మీద కొట్టి అక్కడికక్కడికే మరణానికి కారణమయ్యాడు. మర్డర్ చేసిన తర్వాత తన బ్రదర్తో టికెట్ తీసుకుని దుబాయ్ పారిపోయాడు. అయితే అతను మర్డర్ చేసేటప్పుడు తన తల్లి మహబూబ్-ఉన్-నిసా బేగం కూడా అతన్ని ఇన్స్టిగేట్ చేసింది, అతను మర్డర్ చేసేదానికి ప్రేరేపించింది. ఇతను 2010లో పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు కలిగారు. పేరెంట్స్ దగ్గర కింగ్కోటిలోనే జెబా నాజిన్ పెట్టి అప్పుడప్పుడు అతను వచ్చేవాడు. అయితే ఇటీవల కొన్ని రూమర్స్ అమ్మాయి క్యారెక్టర్ మీద రావడంతో ఎవరో ఒక గెట్టిన వాళ్ళు చెప్పడంతో దాన్ని మనసుకు తీసుకుని కావాలని వచ్చి అంత దారుణంగా చంపి మళ్ళీ పోలీసులు దొరికిపోతానని దుబాయ్ పారిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు కూతురు రాకపోయేదానికి మిస్సింగ్ కేసు నారాయణ గూడలు ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా మీర్చోక్ ఏసీపీ దవీర్పుర ఇన్స్పెక్టర్ స్పెషల్ టీములతో అంతా వెతికితే 7 టెంపుల్స్ దవీర్పుర రైల్వే ట్రాక్ పక్కన ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక పార్సిల్ కనపడడం జరిగింది. రంజాన్ బందోబస్తులో నైట్ రౌండ్స్ కూడా ఉండడంతో అందరూ నైట్ రౌండ్ ఆఫీసర్లు ఏసీబీ మీర్చోక్ ఇన్స్పెక్టర్ దవీర్పుర వెళ్ళి అది పార్సిల్ ఓపెన్ చేస్తే అది జీబా నాజ్గా తేలింది. సో ఇమీడియట్గా వాళ్ళ తల్లి షకీనా బేగం వచ్చి మర్డర్ కేసుగా ఇవ్వడం జరిగింది. తల్లి ప్రేరేపించడంతో మర్డర్ చేసి అతను పారిపోగా ఒక తమ్ముడు కైసర్ అలీ ఖాన్ అతనికి దుబాయ్ టికెట్లు తీసుకుని పారిపోవడానికి సహకరించాడు. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ అండ్ ఇమ్రాన్ అలీ ఖాన్ అక్కడ ఉన్న రక్త మరకలన్నీ తుడిచేసి ఎటువంటి సాక్ష్యాధారాలు పోలీసుకు తెలియకుండా ఉండేందుకు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ని కావాలని దాచిపెట్టారు. తల్లిదండ్రులు వచ్చి అడిగిన తల్లి వచ్చి అడిగిన మాకు తెలియదని బుకాయించారు. కావాలని కేసుని మరుగున పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆ కేసుని దాచిపెట్టడం కోసం పోలీసులు కూడా ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల మా 3 బ్రదర్స్ని 201 కింద ఐపీసీ ఈక్వల్ మర్డర్ కేసు. అది తల్లి ప్రేరేపించడం వల్ల 109-302 మర్డర్ కేసుకు హైదర్ని బుక్ చేయడం జరిగింది. ఒక హైదర్ మాత్రం దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వేరే ఎక్కడ లోకంలో లేదు, ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, 3 అవర్స్ ప్రయాణం. వాళ్ళ దుబాయ్ కాన్సులేట్ వాళ్ళతో మాట్లాడి ఏసీపీ మీర్చోక్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం పంపించి అతి త్వరలో అతన్ని పట్టుకుని తీసుకుని వస్తే చాలా ఫ్యామిలీ కేసుల్లో పెళ్లి చేసుకుని నికా చేసుకుని పిల్లలు కనేసి మేము పారిన వెళ్ళిపోయాం అరబ్ కంట్రీలు వెళ్తే మాకేం జరగదనే భావంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించాలంటే దీన్ని ఇమీడియట్గా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా పలకనామాల కేసులో ఖత్తర్లో పనిచేసి అతను కూడా అట్లా మెటర్ చేసి పారిపోయాడు. సో ఇది సక్సెస్ అవగానే అది కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. అరబ్ కంట్రీస్ యొక్క కాన్సులేట్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నుంచి ఇక్కడ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అక్కడ ఉంటే మాత్రం మొహమాటం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు వాళ్ళని హాజరు చేయడానికి పోలీసు శాఖ కృషి చేస్తుంది.